మిత్రులారా, నా స్నేహచిత్ర పిక్చర్స్ బ్యానర్ మీద నేను తీస్తున్నటువంటి 32వ చిత్రం అన్నదాత సుఖీభవ. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు భోజనం పెట్టితే అది బాగా తిని అన్నదాత సుఖీభవ అంట. మీరు నా ఇంటికి వచ్చినప్పుడు నేను భోజనం పెడితే మీరు నన్ను అన్నదాత సుఖీభవని ఆశీర్వదిస్తారు. అలాగే భూ ప్రపంచం మీద ఎక్కడైనా సరే అన్నదాత సుఖీభవని తిన్న వెంటనే అంటారు, అది నానుడి. అయితే ఆ పెట్టేవాడు అన్నదాతలే, తినేవాడు అన్నదాతే. ఎన్నిటిని మించి ఆ అన్నం తింటూ మనం ఎవరైతే బతుకుతున్నామో, సకల సరాచర జీవరాశి బతుకుతుందో, దానంతటి కూడా అన్నం పెడుతున్న ఆ ఉత్పత్తి సరుకులను సృష్టిస్తున్న అసలు శిశులు అన్నదాత రైతు. అందుకే సమస్త విశ్వం అన్నదాత సుఖీభవ అంటే రైతన్నా నువ్వు సుఖంగా ఉండు అని చెప్పడంలో అర్థం. అది మన పండితులు చెప్పారు. అందుకే మన భారతదేశంలో 70% పైగా వ్యవసాయం, పల్లె వాతావరణం, గ్రామీణ ప్రాంతాలు. అందుకే ఆ రోజు నుంచి చాలా సంవత్సరాలు మీకు రైతే దేశానికి వెన్నెముక, రైతే రాజు, రైతు లేనిదే దేశం లేదు, అన్నదాత సుఖీభవ అని రైతుకి అత్యంత ప్రాధాన్యత కల్పించారు మన పెద్దలు, పండితులు, సమస్త ప్రజాల్లోకం. అలాంటిది ఈవేళ అన్నదాత సుఖీభవ కాదు, అన్నదాత దుఃఖీభవ అయిపోతున్న దశలో ఉంది ఈవేళ. ఎందుకు రైతులు ఈవేళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకు దేశానికి వెన్నెముకైన రైతు వెన్నెముక ఈవేళ ఇలా విరిగిపోతుంది? రైతే రాజనే రైతు ఈవేళ ఎందుకు బికారిగా ఉంటున్నాడు? ఏ పరిస్థితులు నెట్టివేసబడ్డాయి? అత్యంత శోచనీయమది. అన్నం పెట్టే అన్నదాత, ప్రపంచాన్ని బ్రతికిస్తున్న అన్నదాత, ఆ రైతన్న ఎక్కడ సుఖంగా ఉంటాడో అక్కడ రాజ్యాలు సుశిక్షంగా ఉంటాయి అని ఆనాడు వేద పండితులు ఘోషించారు. కానీ ఈవేళ రైతు ఏడుస్తున్నాడు. ఎద్దు ఏడుస్తుంది, అరక పిల్లిముకలేస్తుంది. కారణం, రైతుకి గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల. దట్ ఈస్ ది మెయిన్ పాయింట్. అందుకనే ఈ సినిమా ద్వారా రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, జీవితం అనేది దేవుడిచ్చిన వరం, మనం బ్రతకాలి, బతుకుపోరు చేయాలి. ఓ అన్నం పెట్టే అన్నదాతలారా, మీరు పండించి పెడుతున్న పూటితో, ఆ పంటలతో మేమందరూ బతుకుతున్నాం. మీరు చనిపోకూడదు, మీరు బాగుండాలి, మీరు బ్రతకాలి, మమ్మల్ని బ్రతికించాలి అని కోరుకునేది నా ఈ సినిమా అన్నదాత సుఖీభవ. ఈ దశలో అన్నదాతలు సుఖీభంగా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి అనే దానికి, ముఖ్యంగా మన భారతదేశం తీసుకుంటే మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారిని, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, ముగ్గురిని నా ఈ చిత్రం ద్వారా 3 విజ్ఞప్తి చేస్తున్నానండి. దట్ ఈస్ ది మెయిన్ పాయింట్ ఆఫ్ ది మై ఫిల్మ్ అన్నదాత సుఖీభవ. అవి ఏమిటంటే, ఈవేళ ఇక్కడ తీసుకున్న ఉదాహరణకి, తెలంగాణలో కేసీఆర్ గారు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అమోఘమైన డ్యాములు కడుతూ బ్రహ్మాండంగా వాటర్ ఫెసిలిటీస్ కల్పిస్తూ సంవత్సరానికి రైతులు ఎరువులు కొనుక్కోవడం విషయంలో అటు ఖరీఫ్ కానీ ఇటు రబీ కానీ ఎరువులకు కూడా ఆయన డబ్బులు ఇస్తూ, అనేక నీటి వసతులు కల్పిస్తూ, మార్కెట్ని కల్పిస్తూ, అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇన్ని మేలు చేస్తున్నా సరే ఎందుకు ఇవాళ తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు? కేవలం గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల. గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల మిత్రులారా, భారతదేశంలో దేర్ ఆర్ 14 జోనల్స్, వరి బాగా పండే ప్రదేశాలు 14 జోనల్స్గా విభజించారు ఆ రోజుల్లో. అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వెస్ట్ గోదావరి ఒకటి, తమిళనాడులో తంజావూర్ డిస్ట్రిక్ట్ ఒకటి. అలాంటిది ఈవేళ మీరు నమ్ముతారా? కెన్ యూ బిలీవ్, ఈవేళ భారతదేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో వరి బాగా పండే రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాలా, తెలంగాణ వచ్చింది. దానికి కారణం కేసీఆర్ గారు చేపడుతున్న ఈ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అండ్ వర్షాలు బాగా పడ్డం, బ్రహ్మాండంగా పంటలు పండే హ్యాట్సాప్. కానీ ఎందుకు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు? గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల. అందుకని కేసీఆర్ గారు, ఇన్ని మంచి పనులు చేస్తున్న మీరు, రైతుల సంక్షేమార్థం అనేక ప్రాజెక్టులు కడుతున్న మీరు, మై హంబుల్ రిక్వెస్ట్, ఎలాగైతే మీరు అసెంబ్లీలో ఓ పవర్
ఒక ప్రజెంటేషన్ చేశారు మీ నీటి గురించి, అలాగే రైతులు గిట్టుబడి రావాలని కూడా మీరు ఫైట్ చేయాలని ఈ చిత్రం ద్వారా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను సార్. రెండోది మన చంద్రబాబు నాయుడు గారిని, డాక్టర్ కేఎల్ రావు గారు ది గ్రేటెస్ట్ ఇంజనీర్, మహానుభావుడు, గంగ నుంచి కావేరు వరకు నదులు అనుసంధానం చేయమన్నాడు ఆయన. భారతదేశంలో ఉన్న నదుల్లో ఆ జీవనదులు కానీ వర్షాకాలం వస్తే పారే నదులు కానీ ఈ రెండు నదులను కూడా అనుసంధానం చేసిన ఎడల 90% నీరు వృధాగా సముద్రం పాడవుతుంది. అలా పాడవకుండా దేశంలో ఉన్న పాడి పంటలకి సాగునీరుకి తాగునీరుకి అందిస్తే సస్యశ్యామలం అవుతుంది అని డాక్టర్ కేఎల్ రావు గారు ఆనాడే చెప్పాడైనా. కాబట్టి నదుల అనుసంధానం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆదర్శుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరం దగ్గర ఉన్న పట్టిసీమ నుంచి గోదారమ్మ నేలని కృష్ణానగర్ కలిపి, కృష్ణా నుంచి పెన్నానగర్ కలిపి, అలాగా ఒక వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లా గుంటూరు నెల్లూరు ప్రకాశం రాయలసీమకి మహోన్నతంగా ఈ నీరు అందజేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్. అదే దశలో ఈ చిత్రం ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏమిటంటే, అయ్యా ఏ రకంగా మీరు గోదారమ్మ నేలని కృష్ణాలోని పెన్నాలను అనుసంధానం చేశారో ఆ ఏరియాను బాగుపరుస్తున్నారో, అలాగే పోలవరం నుంచి గోదారమ్మ నేలని మా ఉత్తరాంధ్ర ఏమైతే ఉందో ఈస్ట్ గోదావరి కానీ విశాఖపట్నం జిల్లా కానీ విజయనగరం జిల్లా కానీ శ్రీకాకుళం జిల్లా కానీ ఆ ఉత్తరాంధ్ర మొత్తాన్ని మొత్తం దయించి గోదారమ్మకి శ్రీకాకుళం ఉన్న వంశధార నాగావళికి గోస్తీ నదికి అలాగే సరస్వతి నదికి అది అనకాపల్లి దగ్గర పారుతుందండి, ఏడాదికి అనేక రివర్స్ ఉన్నాయండి, అన్నీ కూడా అనుసంధానం చేసి ఉత్తరాంధ్రాన్ని కూడా మీరు సస్యశ్యామలం చేయాలని నేను చంద్రబాబు నాయుడు గారిని ఈ చిత్రం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. దిట్ ఇస్ రెండో పాయింట్ సార్. ఇక మూడు, నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారిని రికార్డ్ చేసిన ఈ చిత్రం ద్వారా, అయ్యా నరేంద్ర మోడీ గారు మొన్న జిఎస్టీ కార్యక్రమాలు ఏమైతే మీరు జరిపారో అది అర్ధరాత్రి మీరు పార్లమెంట్లో అనన్య సామాన్యంగా అమోఘంగా ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిందన్న రీతిలో మీరు బ్రహ్మాండంగా జరిపించారు, జిఎస్టీని రిలీజ్ చేశారు, సెల్యూట్. అయితే దయచి మీరు నరేంద్ర మోడీ గారు, మన భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం, ఇప్పటికీ 60,000కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇష్యూ, వెరీ బిగ్ ప్రాబ్లం నౌ ద ఇండియా ఇస్ ఫేసింగ్, బికాస్ భారతదేశంలో 17 రాష్ట్రాల్లో వ్యవసాయం ముఖ్యంగా పండిస్తున్నారండి, ఇన్ 17 states. ఇంత బిగ్ ఇష్యూని మీరు దయ స్వీకరించి తీసుకొని ఒక జాతి విపత్తుగా భావించి ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? వై, వాట్ ఇస్ ది రీజన్? అనేక రాష్ట్రాలు రుణమాఫీ చేస్తున్నారు, ఓకే. అనేక రాష్ట్రాలు, తెలంగాణలో కేసీఆర్ గారు రుణమాఫీ చేశారు, నీరు ఇస్తున్నారు, ఎరువులకు ఫ్రీ సబ్సిడీ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారని, ఓకే. కానీ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? దానికి కారణం ఓన్లీ వన్ థింగ్, మీరే చెప్పారు రీసెంట్గా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వారు చెప్పిన విషయం ఏంటంటే, భారతదేశంలో ఉన్న 46% పైగా రైతులు ఇవాళ అప్పులు ఊపిలో కూరుకుపోతున్నారని స్వయంగా కేంద్ర మంత్రి గారు చెప్పారు. అన్నిటిని మించి రైతుకి ఈవేళ సగటున నెలకి 6,224 రూపాయలు వస్తుంది శాలరీగా. వారు సంపాదిస్తున్న ఆస్తి ఎంతండి నెలకి? వాట్ ఇస్ దర్ శాలరీ ఫర్ మంత్? ఓన్లీ 6,224 రూపీస్. ఒక పిచ్చి, అది కేవలం ఒక రైతు వేసుకున్నాడని, ఒక రైతు కాదు, ఆరుగాలం కష్టపడేది రైతు కుటుంబం మొత్తం, అది గుర్తుపెట్టుకోండి. ఏ వ్యవసాయ కుటుంబంలో మీరు చూసుకోండి, భార్య భర్త పిల్లలు సమస్తం కష్టపడతారు, అలాగా కుటుంబం మొత్తం అంతా కష్టపడుతుంది. వాళ్ళ పగలు లేదు, చీకటి లేదు, హాలిడేస్ లేవు, పింఛన్ లేవు, ఏమీ లేవు, ఆరుగాలం కష్టపడతారు వాళ్ళు, అతివృష్టి అనావృష్టి సమస్తం. అంత కష్టపడుతున్న రైతు ఒక రక్క చెప్పాలంటే మీరు చెప్పిన ప్రకారము 6,224 రూపాయలు కాదండి, ఓన్లీ మనిషికి 2,000 రూపాయలు మాత్రం వస్తుంది రైతుకి ఈవేళ. ఓన్లీ 2,000 రూపీస్. ఈవేళ మన భారతదేశంలో ఒక గుమ్మస్తా గారికి కానీ ఇంకో అటెండర్ కానీ ఎవరికైనా మనం వేసుకుంటే సత్యనాథాలు గారు రావడానికి ఒక 2,090 కోట్ల శాలరీ ఆయన రూపాయలు తప్పండి. మన గుమ్మస్తా గారు మన అటెండర్ తీసుకుంటే మినిమం దే ఆర్ గెట్టింగ్ 40,000 to 60,000 per month. ఓన్లీ 10 to 5 hours, 10 to 5 o'clock, ఈవినింగ్ 5 o'clock దగ్గరనే, 8 hours ఓన్లీ. మళ్ళా శనివారం సెకండ్ సాటర్డేలు ఆదివారం సెలవులు, మళ్ళా బోనసులు, ఇంక్రిమెంట్లు, రిటైర్ అయిపోతే మళ్ళా పింఛన్లు, భద్రత ఉంది,
భారతదేశంలో ఉద్యోగం చేస్తున్న ప్రతి వ్యక్తికి కూడా. కానీ రైతుకి ఏం భద్రత ఉంది చెప్పండి? సెలవులు ఉన్నాయా? లేవే. పింఛన్లు ఉన్నాయా? లేవే. పగలనుక రేయనుక అరుగనుక కష్టపడుతున్నారే. అతివృష్టి అనావృష్టి సమస్తం ఇన్ని ఇతిబాధలు గురవుతున్న రైతుకి నెలకి 2000 శాలరీ అంటే రైతు ఎలా బతుకుతాడండి? ఉత్పత్తి ఎంత ఖర్చు పెడుతున్నాడండి? ఎందుకు ఎరగైపోతుంది రైతు బతుకు? కారణం దళారీ వ్యవస్థ. ఈ దళారీలు, దోపిడీదారులు, అవినీతి అధికారుల వల్ల ఈవేళ రైతు బతుకు రోడ్డును పడుతుంది. అలా పడకుండా డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ఏమైతే చెప్పిందో రైతాంగం గురించి, రైతుల బాగు గురించి, అది స్వయంగా గవర్నమెంటే వేసింది సంస్థని. డాక్టర్ స్వామినాథన్ గారు చెప్పినట్టు రైతు ఉత్పత్తి చేస్తున్న ఆ ధాన్యానికి కానీ ఆ పంటకు కానీ ఎంత ఖర్చు పెడతాడు, దానికి ఖర్చులని పోను, వచ్చిన దాంట్లో 50% పైన రైతుకు లాభం చేకూర్చాలి, అప్పుడే రైతు బతుకుతాడు, బాగుంటాడని చెప్పాడండి. సో డాక్టర్ స్వామినాథన్ గారి సిఫార్సుని గుర్తించి గౌరవించి రైతుకి మినిమం నెలకి 2000 కాదండి, నెలకి మినిమం 50000 రాబడి వచ్చేటట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా కేసీఆర్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోడీ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్న చిత్రం ద్వారా. దట్ ఈస్ మై ఫిలిం అన్నదాత సుఖీభవ. ఎస్ సార్. ఇక ఈ సినిమాలో నా అర్ధరాత్రి స్వతంత్రం నుండి ఇప్పటిదాకా కూడా అనేక ఇష్యూస్ సినిమాలు తీస్తున్నానండి. అదే ఈ ఇష్యూ మీద ఇప్పుడు ఈ సినిమా తీస్తున్నా. ప్రభాకర్ అమోఘంగా వారు పాటలు రాస్తూ నా చిత్ర విజయానికి ఎంతో దోహదం చేస్తున్నారండి. అలాగే ఈ సినిమాలో కూడా నా సినిమాలో పాటలని అలా రికార్డింగ్ అయిపోయింది సార్. వంగపండు ప్రసాదరావు గారు, గద్దరన్న, గోరె టెంకన్న, సుద్దాల సుతేజ్ గారు పాట రాశారండి. రికార్డింగ్ అయిపోయింది సార్. రేపు 4 షూటింగ్ మొదలు పెడుతున్నాను సార్. అట్లీస్ట్ 60-70 డేస్ అయిపోయిన తర్వాత సినిమా అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తాను సార్. దిస్ మై ప్రోగ్రామ్ సార్. కాబట్టి ఈ అన్నదాత సుఖీభవ అనే చిత్రం ద్వారా నేను రైతులు దయచి ఆత్మహత్య చేసుకోవద్దు. మీరు ప్రపంచాన్ని బతికిస్తున్నారు, మీరు ప్రపంచానికి అన్నం పెడుతున్నారు, మీరు ప్రపంచాన్ని జీవింపజేస్తున్నారు. సకల చలాచల జీవరాశి మీపై ఆధారపడి ఉంది. అలాంటి రైతున్నారా? మీరు దయచి ఆత్మహత్య చేసుకోవద్దు. మీరు ఆత్మస్థైర్యం కావాలి. ఆ ఆత్మబలం, ఆ మనో నిబ్బరం, ఆ అండ, ఆ దండ, ఈ సమస్తం కూడా ఈ పాలకులు మీకు ఇవ్వాలి, ఈ ప్రజలు మీకు అండగా ఉండాలి. అప్పుడే మీరు బ్రతుకుతారు, మీ దయవల్ల సమస్త ప్రపంచం బ్రతుకుతుంది. కాబట్టి అన్నదాతలారా, ఆత్మహత్య చేసుకోవద్దు. మీరు బతకండి, మమ్మల్ని బతికించండి. ఇదే నా విజ్ఞప్తి. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అరే యుద్ధం బుట్టెను, యుద్ధం బుట్టెను, యుద్ధం బుట్టెను, యుద్ధం బుట్టెను, అరే రైతు గిట్టు అనా రామరావు అన్నా, అరే గిట్టుబాటుకై యుద్ధం బుట్టెను, రైతు బతుకుకై యుద్ధం బుట్టెను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అరే తమ్ముళ్ళు, చాలా థ్యాంక్ యూ తమ్ముళ్ళు. మిత్రులారా, 500 సంవత్సరాల క్రితం శ్రీనాథ కవి సార్వభౌముడు వ్యవసాయం మీద ఉన్న ప్రేమతో రెడ్డి రోజు దగ్గరే ఆయన వ్యవసాయం గుర్తు తీసుకొని కొంత ఏరియా బ్రహ్మాండంగా పండించారు. హ్యాపీ రెడ్డి రోజులు పోయి వడ్రేవరాజు వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న స్థలం దగ్గర అది కృష్ణమ్మ నది ఒడ్డున ఉంది. అతివృష్టి వల్ల, ఆ తర్వాత అనావృష్టి వల్ల సమస్తం ఎండిపోవడం వల్ల ఆ శ్రీనాథ కవి సార్వభౌముడు ఆ చిస్తుని ఆ రాజును కట్టలేకపోతాడు. కట్టలేకపోయినప్పుడు శ్రీనాథ కవి సార్వభౌముడు అంటే మహోన్నత కవిని, కవి సమ్రాట్ని చిస్తు కట్టలేదని రాజభటులు ఊరంతా ఊరేగించారు. ఈ భుజాల పైన పెద్ద పెద్ద బండరాళ్ళు పెట్టి మోయించారు, ఇనుప సంఖ్యలు కట్టారు. ఆ మనోవేత్తు, ఆ మనోబాధతో రైతుని, వ్యవసాయాన్ని ప్రేమించిన నేను చివరికి నా వ్యవసాయం ఆ అతివృష్టి వల్ల, అనావృష్టి వల్ల ఇలా చిత్రమైపోయినప్పుడు నేను తీస్తూ కట్టలేకపోవడం వల్ల ఈవేళ నేను నడిరోడ్డి పాలైపోయినన్నాడు శ్రీనాథ కవి సార్వభౌముడు. ఆ మనోబెంగతో చనిపోయాడు. ఇది జరిగి 500 ఏళ్ల క్రితం. ఇప్పుడు 500 ఏళ్ల తర్వాత ఇప్పుడు రైతు ఒక పక్కన పంట బాగా పండిస్తున్నా, పంట చాలా బాగా పండింది కాబట్టి డిమాండ్ అండ్ సప్లై ప్రకారం గిట్టుబాటు ధరకి రాదు. అనేక రీజన్స్ చూపించి ఇవాళ రైతు గిట్టుబాటు ధర ఇవ్వకుండా అనేక బాధలు పెడుతుంటే ఈవేళ రైతులు మనోవేత్తు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
మిత్రులారా, ఈ భూతలం మీద ఎక్కడైనా సరే, ఏ వస్తువునైనా సరే, ఎవరు ఉత్పత్తి చేస్తాడో వాడే అమ్ముతాడు, వాడే రేటు నిర్ణయిస్తాడు. కానీ ఒకే ఒక రైతు ఉత్పత్తి చేస్తాడనే కానీ అతను రేటు ధర నిర్ణయించడు. ఎవరో దళారి నిర్ణయిస్తాడు. ఎవరో నిర్ణయిస్తే, ఎవరో కొనుక్కుపోతే ఇచ్చిన తీసుకొని ఇదే నా కర్మ, భగవంతుడు నాకు ఇలా రాజిపెట్టాడు అనే కర్మజీవి, మర్మజీవి, భూమి పుత్రుడు రైతు. సో 500 ఏళ్ళ తర్వాత రైతులు ఈ రకంగా గిట్టుబడితే రాకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకుంటే, మరొక 500 ఏళ్ళ తర్వాత కూడా రైతు పరిస్థితి ఇలాగే ఉంటే, రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో, ఈ ప్రపంచంలో చంద్రమండలం మీద కాలు పెడుతూ, అంగాళ గ్రహాల మీదకి పెడుతూ, గుండె తీసి గుండె పెట్టి మనుషులు దక్షిస్తూ, ఇంత డెవలప్మెంట్ అయిపోయి ఒక సెల్ కెమెరాతో ప్రపంచాన్ని వాళ్ళు చూపిస్తున్న ఈ విశ్వంలో ఉన్న ఈ ప్రజలు, ఈ సైంటిస్టులు, ఈ పాలకులు రైతు నుదుటి తలరాతను ఎందుకు మార్చలేకపోతున్నారు? మార్చాలి. రైతు బతకాలి, రైతు బాగుండాలి. అప్పుడే మనం బతుకుతాం, అప్పుడే మనం బాగుంటాం, అప్పుడే ప్రపంచం అంతా, విశ్వం అంతా ఆనందంగా ఉంటుంది. కాబట్టి రైతు ప్రకారంగా, రైతు గురించి సమస్త విశ్వం కూడా ఆ రోల్ ప్లే చేయాలని, రైతు బాగా కోరాలని, రైతులు ఆత్మహత్యలు ఉండకూడదు అనేదే నా ఈ చిత్రం. అన్నదాత సుఖీభవ. ఉంటాను సార్, నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.